ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. రాజకీయాలను పట్టించుకోకుండా మౌన వ్రతం పాటించటంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. వైసీపీ అధినేత జగన్ కోటారిలో అత్యంత ముఖ్యుడైన వైవీ అలకపాన్పు ఎక్కారా లేదా వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారా అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. వైవీ సుబ్బారెడ్డి వైసీపీలో క్రియాశీలక నేత, వైసీపీ అధినేత జగన్ కు స్వయానా బాబాయి కూడా. ప్రకాశం జిల్లాలో మొత్తం తానే అన్నాడు. తాను చెప్పిన వ్యక్తులకే టికెట్ అనే అంతగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఓసారి మీడియా ముందు వాళ్లేమన్నా మగాళ్ల అని అన్నాడు. అంతే, జిల్లా రాజకీయాలకు దూరం కావడంతో పాటు తనకు కూడా టికెట్ లేకుండా చేసుకున్నారు. తనకు టికెట్ తూచ్ అన్నప్పటినుంచి వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాలపై అలకపెట్టుకున్నారు. కొన్ని రోజులు విదేశాలకు వెళ్లి వచ్చారు. గోదావరి జిల్లా రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీ సీటును జగన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చారు. అంతే, అప్పటి నుంచి ఎన్నికలు ఆగిపోయే సమయం వరకు ఒంగోలుకు వచ్చింది లేదు, కనీసం ప్రచారం చేసింది కూడా లేదు. మాగుంట విజయానికి ప్రచారం చేయకపోయినా శ్రీనివాసులు రెడ్డి తరపున కూడా ప్రచారం చేయలేదు. వైవీ, బాలినేని ఇద్దరు స్వయానా బావాబామ్ మరుదులు. అయినా సరే ఎన్నికల రోజున మధ్యాహ్నం తర్వాత ఒంగోలుకు వచ్చి ఓటు వేసి సైలెంట్గా వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైవీ మళ్లీ ఎప్పుడు క్రియాశీలకంగా మారుతారనే దానికి ఇప్పట్లో సమాధానం దొరకడం లేదు. మాగుంట రాజకీయాలలో ఆరితేరారు, దానిని ఎవరూ కాదనలేరు. వైవీకి కాదని వైసీపీ మాగుంటకు టికెట్ కేటాయించిన వెంటనే అప్పటి వరకు వైవీ పక్కన ఉన్నవారంతా మాగుంట పక్కన వచ్చేశారు. బాలినేనికి మాగుంటకు మంచి సంబంధాలు ఉండడంతో ఇప్పటి వరకు వైవీ, బాలినేని అని రెండు గ్రూపులుగా ఉన్నవారంతా ఇప్పుడు మాగుంట, బాలినేని బ్యాచ్లో చేరారు. ఎంపీగా వైవీకి నియోజకవర్గ ప్రజలు మంచి మార్కులు వేస్తున్నారు. ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని వసతులు సైతం వైవీ హయాంలో జరిగాయంటున్నారు. ఐదేళ్లలో నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి తమ సమస్యలు పరిష్కరించారని కొనియాడుతున్నారు.